వెల్కమ్ బ్యాక్ ప్రభాకర్ చౌదరి గారు. ఏంటి ఎన్టీఆర్ పాలన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. చాలా విషయాలు కూడా ప్రస్తావించాం, ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, కేంద్ర ప్రభుత్వం మీద ఆయన చేసినటువంటి పోరాటం, ఇదంతా కూడా మనం చూసాం. ఇక ఎన్టీఆర్కి భారతరత్న అనేటటువంటి ఒక డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటికీ కూడా అది ఒక కల కిందే మిగిలిపోయినటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం. నిజంగా దురదృష్టం కిందే భావించాలి తెలుగు ప్రజలంతా కూడా. ఎందుకు ఎన్టీఆర్కి మనం భారతరత్న సాధించలేకపోతున్నాం అనుకోవాలి? ముఖ్యంగా మనం ఒకటి ఆలోచించాలా అంటే, ఈ భారతరత్న అనేటువంటిది నందమూరి తారక రామారావు గారు ఆయనకున్నటువంటి అర్హత, ఇంకా బహుశా చాలా మంది తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇవ్వడానికి ఇవ్వడం ఎందుకని ప్రశ్నించలేదు, కానీ అనేక రకాలుగా ఆయన అర్హుడైనప్పుడు కూడా కాలయాపన చేయడం అనేది ఈ దేశంలో దురదృష్టకరమైనటువంటి సంఘటన. 48 మందికి నేటి వరకు భారతరత్న ఇచ్చారు. ఆ 48 మందిలో కూడా తెలుగు వాళ్ళలో వివి గిరి గారు మరి తెలుగువాడు అవునా కాదా అనేటువంటి సంశయాన్ని పక్కన పెడితే మొత్తం ఒక తెలుగువాడు కూడా ఇంతవరకు భారతరత్న రాకపోవడం అనేటువంటిది నిజంగా బాధాకరమైన విషయం. రామారావు గారు ఏ రకంగా అర్హుడు అనేటువంటిది ప్రశ్న చేసుకున్నప్పుడు మనం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అలాంటి ఎంజీ రామచంద్ర గారికి ఇచ్చారు, అదేవిధంగా చాలా మందికి ఇచ్చారు. అంటే వివిధ రంగాల్లో నిష్ణాతులు, అదేవిధంగా అపారమైనటువంటి సేవలు అందించిన వ్యక్తి కూడా ఇచ్చారు. అందులో రాజకీయ నాయకులు కూడా ప్రముఖంగా ఉన్నారు. దాంట్లో రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, అదేవిధంగా చాలా మంది మరి దాంట్లో కూడా ఉండడం జరిగింది. రామారావు గారు అయితే జాతీయ నాయకుడు, అంటే ఒక ప్రాంతీయ పార్టీ పెట్టినప్పుడు కూడా నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు, ఆరో సిపిఐ, సిపిఎం లాంటి అనేక పార్టీలు కూడా ఇతని నాయకత్వాన్ని ఆమోదించి విశ్వసించి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఆ రోజు ఆయన ఎంపిక చేయడం జరిగింది. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ కూడా కేవలం 2-3 పార్లమెంటు లోక్సభ సీట్లకు పరిమితమైన సందర్భంలో ఏ జాతి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ కూడా ప్రతిపక్ష స్థానానికి రానప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ రోజు మాధవరెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి దివంగత మాజీ ఎంపీ మాధవరెడ్డి గారిని పార్లమెంటులో సభానాయకుడిగా పెట్టి ప్రతిపక్ష నేతగా పెట్టి ఒక ప్రాంతీయ పార్టీ ఈ దేశంలో లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి అరుదైన అవకాశం కూడా మనకి తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అలాంటి అనేక రకాల సంఘటనలు, మరి ఆయనకు ఉన్నటువంటి అర్హత ఇంతకంటే ఏం కావాలని, కళాకారుడు కూడా, గొప్ప కళాకారుడు, హిందూ సాంప్రదాయాన్ని ప్రత్యక్ష నిదర్శనంగా పాత్రలు కావచ్చు, వేషాధారణ కావచ్చు, భాషా ప్రయోగం కావచ్చు, అదే తనకున్నటువంటి సంస్కృతం పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఇవ్వకుండా పోవడం అనేటువంటి బాధాకరం. మరి అనేక సందర్భంలో రాజ్యసభలో లోక్సభలో కూడా మరి ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆయన అర్హత భారతరత్న ఇవ్వడానికి అర్హత గురించి అయితే ఎవరు కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. ఆయన నిజంగా భారతరత్నమే, కాకపోతే భారత ప్రభుత్వం అధికారికంగా ఆయనకి ఆ హోదా కట్టబెట్టుంటే బాగుండేది. ఏంటి కానీ ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు రావడం లేదు ఆ అర్హత అనేది అనుకోవాలంటే ఒక రాజకీయమే కారణమా, ఆయన స్థాపించిన రాజకీయ పార్టీయే రాజకీయాలే అడ్డైపోయాయి అనుకోవాలా ప్రభాకర్ గారు? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ఇతర శక్తుల్ని ఏకీకరణ చేశాడు అనేటువంటిది అది వాళ్ళకి బాధ ఉండొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రం నిజంగా మరి అద్వానీ గారు ఉంటే దాన్ని తొందరగా దాన్ని ఆమోదించేవాడేమో లేదా ప్రయత్నించేవాడేమో, ఆయనకున్న కీలకమైనటువంటి స్థాయిలో ఉంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఆలోచించాలా. వీళ్ళే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ ఒకప్పుడు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో మరి రామారావు గారి నాయకత్వంలో పనిచేసేటువంటి వ్యక్తి, అదేవిధంగా రామారావు గారే ఆయనకి అరుదైన అవకాశం ఇచ్చాడు రాజకీయ ప్రవేశం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలు, మనం తెలుగువాడికి గర్వపడే రీతిలో ఉన్నటువంటి రామారావు గారిని ఒక కళాకారుడిగానే కాకుండా ఒక మహోన్నతమైన వ్యక్తి కలిగిన వానికి రావాలని చెప్పి అందరూ కూడా ఎందుకు లోక్సభలో మరి రాజ్యసభలో ప్రత్యక్ష పోరాటానికి దిగరనేటువంటిది భావన కూడా నల్ల ఉంది. జగన్మోహన్ రెడ్డి గారైనా కేసీఆర్ అయినా కూడా తప్పకుండా తెలుగు రాష్ట్రాల్లో వస్తే అదేవిధంగా తమిళనాడు ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా అడగడానికి వీలు ఉంటుంది. అనేక తెలుగుదేశం పార్టీ ఒంటరి పోరాటం అయింది, మన మోహన్లో కూడా తీర్మానం చేశారు ఇవ్వాలని. అదేవిధంగా రాజ్యసభలో మన కనకపల్లి రవీంద్ర గారు కూడా మొన్న నిన్నటి కాక మొన్నటి సభలో కూడా అడిగారు. ప్రతిసారం నిత్యం లోక్సభలు కూడా ప్రశ్నిస్తున్నారు, అదేవిధంగా అడుగుతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు పివి నరసింహారావు గారిది, అదే రామారావు గారిది ఇవ్వాలా అనేటువంటి ఆ యొక్క ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో మనం నిజంగా అది అర్థం కావడం లేదు. నిజంగా ఇది బాధాకరమైన విషయం. ఒక తెలుగువాడు అర్హుడు కాదా భారతదేశంలో, కర్ణాటకలో చాలా మందికి ఇచ్చారు, అదేవిధంగా తమిళనాడు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇద్దరు ముగ్గురు కూడా ముగ్గురు నలుగురు కూడా పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి నార్త్ ఇండియాలో కానీ.
మరి ఇని ఎందుకు ఈ యొక్క అరుదైనటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ ఆ తెలుగువాడికి రాకూడదు ఆయన చనిపోయాడు దానివల్ల ఏమన్నా కేవలం పేరు కోసం ప్రతిష్ట కోసం చరిత్ర కోసం అదే విధంగా తృప్తి కోసం అడిగేటువంటి భారతరత్న కూడా ఇవ్వకపోవడం అనేటువంటిది బాధాకరమైన విషయం ఇది అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆలోచించాలా అదే విధంగా సిపిఐ సిపిఎం కూడా మరి ఈ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి నారాయణ గారు కావచ్చు సీతారాం యశ్వరరావు కావచ్చు వీళ్ళందరూ కూడా రాబోయే కాలంలో మన రామారావు కోసం వాళ్ళంతా కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీలో కూడా అతిరత మహారతులు ఉన్నారు మరి అలాంటి వ్యక్తులు కూడా మీరందరూ కూడా దీని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అది సాధించడానికి ప్రయత్నం చేయాలనే మేము కూడా డిమాండ్ చేస్తున్నాం అయితే ప్రభాకర్ చౌదరి గారు మరోసారి ఎన్టీఆర్ గురించి మనం మాట్లాడుకుంటే మీరు చాలా దగ్గరగా చూశారు మీకు ఎన్టీఆర్లో బాగా నచ్చినటువంటి క్వాలిటీస్ ఏంటి ఎందుకంటే అత్యంత సన్నిహితంగా ఆయనతో మీరు మెలిగారు అత్యంత సన్నిహితంగా ఆయనతో కలిసి పనిచేశారు కాబట్టి ఎన్టీఆర్లో నచ్చినటువంటి బాగా దగ్గరగా చూసినటువంటి నేపథ్యంలో బాగా నచ్చినటువంటి అంశాలు ఏంటి అందులోనూ ప్రజలకు ముఖ్యంగా నేటి యువతకు స్ఫూర్తినిచ్చే అంశాలు చెప్పాలి రాజకీయం అనేటువంటిది సేవ ఇది కేవలం వ్యాపారం కాదని నిజాయితీగా నిజాయితీకి నిదర్శనంగా ఉన్నటువంటి ఆయన వ్యక్తిత్వం ఫస్ట్ మొట్టమొదట అవినీతి అంటే ఆమెడి దూరం ఉన్నటువంటి వ్యక్తి అవినీతి ఎవరైనా చేసినా కూడా దాన్ని ఆయన సహించేటువంటి వ్యక్తిత్వం సహించినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి రామారావు గారు అది అరుదైనటువంటి వ్యక్తిత్వం రెండవది క్రమశిక్షణ ఆయన ఉదయం ఏ 3 గంటలకు వేకుజామున లేచి అధికారులు కానీ ఎందుకు కూడా రావాలంటే క్రమశిక్షణతో అధికారులు పరుగు పరుగున వచ్చేటువంటి పరిస్థితి ఐపీఎస్ ఐఏఎస్ కానీ ఇతర అధికారులు కానీ సీనియర్ ఆఫీసర్లు కానీ ఎవడో 10 గంటలకు ఆఫీసు పోతారు లేదో 12 గంటలకు పోతారు లేదో అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఫైల్స్ పట్టుకొని ఆయన వ్యక్తిగతంగా ఆయన శారీరక ఆయన చేసేటువంటి శారీరక కృషి అంటే వ్యాయామం అదేవిధంగా క్రమశిక్షణతో ఉండేటువంటి ఇది ఉదయం అర్లీగా పడుకోవడం ఉదయమే వేకుజామునే లేయడం అదేవిధంగా తిండి ఒక ఆయన ఏదైతే ఆయన అనుకున్నాడో తన ఆరోగ్యం కోసం తిండి పట్ల ప్రత్యేక శ్రద్ధ ఇలాంటివి ఎన్నో కూడా ఆయన జీర్ణించుకున్నటువంటి వ్యక్తి అదేవిధంగా మనిషి ఎవరైనా తాను సాయం చేయాలంటే మాట ఇస్తే దాన్ని నిలబడాడు అదేవిధంగా ఎవరో వచ్చి ఇలాంటి వ్యక్తి వ్యక్తి కాదంటే నా అభిమాని నేను చేయాలా అంటే చేయడం అలాంటివి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఆయన నిజంగా భావితరాలు కూడా కాదు ఎప్పుడు కూడా ఆయన ఒక ఆదర్శ పురుషుడుగానే రాజకీయాల్లో ఆదర్శమైనటువంటి మార్గదర్శమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తే క్రమశిక్షణలో కావచ్చు నిజాయితీలో కావచ్చు అదేవిధంగా ఇతర నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు అదేవిధంగా ధైర్యంలో కావచ్చు ఎందుకంటే మా రాయలసీమలో ఒకసారి అనంతపురం జిల్లాలో పర్యటించినప్పుడు ఆనాటి కాంగ్రెస్ పార్టీ అరాచకాలు దౌర్జన్యాలు చేస్తూ బహిరంగ సభల్లో కూడా దౌర్జన్యాలు చేసేటువంటి పరిస్థితి తాను హిందూపూర్ నుంచి వస్తూ ఉంటే దడి రోడ్లో ఆయన మీద రాళ్ళు విసిరితే నిలబడి ధైర్యంగా ప్రతిపక్షంలో కూడా ఏంటి మీ కథ అనేటువంటి ధైర్యం ధైర్యానికి మారు పేరు కూడా నందమూరి తారక రామారావు అలాంటివి ఎన్నో ఆయన విలక్షణమైనటువంటి అదేవిధంగా వ్యక్తిత్వంతో కూడిన వ్యక్తి తనకు తానే సాటి ఎన్ని రకాల పార్టీలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆయన వ్యక్తిత్వానికి అనేక రకాలుగా ఉదాహరణలు ఉన్నాయి మార్గదర్శంగా ఉన్నాయి ఆ భావితరాలు కూడా యువత ముఖ్యంగా ఆయన 60 ఏళ్ల వయసులో కూడా నవయుకుడిలా శ్రమించేటువంటి వ్యక్తి ఆ ఉపన్యాసంలో కానీ ఇంకోటి కానీ ఆయనకు అలసట అనేది ఎక్కడ కనపడలేదు అదేవిధంగా కులాలకు మతాలకు అతీతంగా ఆయన రోజు అధికారం అనేది కేవలం అగ్రవర్ణాలకి కొంతమంది చేతిలో ఉంటే అనగారిన వర్గాలు అంటే కులాలు కొన్ని అసెంబ్లీలో కూర్చున్నాయి అంటే అది నందమూరి తారక రామారావు గారే దీస్ రిజర్వేషన్ అధికారం కొందరిది కాదు అందరిది అని చెప్పి రుజువు చేసినటువంటి మౌనత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగానే తన యొక్క రాజకీయ జీవితాన్ని కొనసాగించాడు నిర్ణయాలు కూడా తీసుకున్నాడు ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టాడు యువకులందరూ కూడా ఆయన రాజకీయ పరంగా తీసుకుని వచ్చి కొత్త కొత్త కులాలని పరిచయం చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక ప్రభాకర్ చౌదరి గారు ప్రస్తుత రాజకీయాలు లేదంటే ప్రస్తుత రాజకీయ నాయకులు వేస్తున్నటువంటి వేష భాషలు చూసినా కూడా కొంతమందికో కొన్ని వర్గాలకో పరిమితమైపోయినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం కానీ అటువంటిది ఎన్టీఆర్ కాకి దుస్తుల నుంచి కార్మికుడు ధరించే కాకి దుస్తుల నుంచి ఖద్దరు ధరించారు అలాగే ఇటు కర్షకుల కోసం ఆయన మరో రకంగా ప్రజల ముందుకు వెళ్ళారు ఈ రకంగా ఉంటూ చివరికి కాషాయంలో కూడా ప్రజల దగ్గరకు చేరువైనటువంటి వ్యక్తి ఎన్టీఆర్ అయితే కాషాయం విషయంలో ఇప్పటికీ కూడా ఇప్పటి తరానికి అసలు ఎన్టీఆర్ ఎందుకు కాషాయం వేసుకోవాల్సి వచ్చింది అనేటటువంటి చిన్న సందేహం ఉంది ఆ సందేహాన్ని నివృత్తి చేయాలి నేను ఒకటి ఆయన సర్వసంగ పరిత్యాగంగా ఉండాలి
అంటే కాషాయం అనే దుస్తులు వేస్తే ఎలాంటి ఆలోచనలు కానీ లేదా ఆహార విషయాల్లో కానీ కొన్ని కట్టుబాట్లతో నిబంధనలతో నియంత్రణతో ఉండాలని చెప్పి నియంత్రించుకోవాలని చెప్పి ప్రయత్నించిన వ్యక్తి. ఆనాటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన కట్టుకున్నటువంటి కషాయ వస్త్రాలు కూడా హేళన చేసినట్టు వ్యక్తి. అంటే ఆయన అనేక రకాలుగా సినిమాల్లో పాత్రలు వేసేటప్పుడు తాను లీనమైపోయేవాడు. అంటే నిష్ఠగా ఉండి యోగి మన అంటే వీరబ్రహ్మ గారు వేషం వేసిన పోటీ వేసినా కూడా తాను పూర్తిగా ఆ పాత్రలో జీర్ణించుకొని తాను కట్టునమైనటువంటి నిర్ణయాలతోనూ నియంత్రణతో నిబంధనలతో ఉండేటువంటి వ్యక్తి. తనకు తాను అన్వయించుకున్నాడు అనేక విషయాల్లో. అలాంటిది రాజకీయం కూడా నేను ఒక అంటే అన్నిటికీ దూరంగా ఉన్నాను కదా, మరి అన్నిటికీ దూరంగా ఉన్నానంటే ఇప్పుడు ఉదాహరణ మీరే చెప్పారు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కాకి బట్టలు డ్రెస్ చేసుకుంటే ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎస్ ఐఎమ్ ఆన్ డ్యూటీ అనేటువంటిది ఒక స్పిరిట్ వస్తుంది. అదేవిధంగా రకరకాలుగా ఉంటాయి ఆ యూనిఫామ్ అని. ఈయన కూడా కషాయం వేసుకుంటే నేను ఒక ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తిగా తర్వాత పూర్తిగా సర్వసంగ పరిత్యాగ్గా ఉండడానికి దోహదపడుతుంది, అనిత్యం ఆ వేషం ఆ వస్త్రణ గుర్తు చేస్తుంది అనే భావన కూడా ఆయన ఉండిండొచ్చు. అలాంటి నిర్ణయాలు చాలా తీసుకొని తనకు తానుగా ఒక పన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా మలుచుకోవడానికి ఎప్పుడెప్పుడు ప్రయత్నించినటువంటి గొప్ప వ్యక్తిగానే ఆ చర్యను కూడా తన ఆవిధంగా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభాకర్ సత్య గారు, క్రమశిక్షణ అనే ఈ ఒక్క పదం గనక మనం రాజకీయాల్లో కానీ లేదంటే ఒక వ్యక్తికి కానీ ఆపాదించాలని చూసినా, సినిమాల్లో ఆపాదించాలని చూసినా ఎన్టీఆర్ అనే ఈ మూడు అక్షరాలే మనకి కనిపించేటటువంటి పరిస్థితి ఏంటి. ఎన్టీఆర్ క్రమశిక్షణ గురించి ఇందాక కూడా మీరు చాలా విషయాలు చెప్పారు. అయినా ఆ క్రమశిక్షణ అంటే ఇటు పార్టీలో ఏ రకంగా ఉండేది, అంటే పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ తప్పితే ఏ రకంగా చర్యలు తీసుకునేవారు, ప్రభుత్వం ఏ రకంగా ఉండేది, కుటుంబ విషయంలో కూడా ఆయన చాలా క్రమశిక్షణ పాటించేవారు, కుటుంబ సభ్యులను కూడా చాలా క్రమశిక్షణలో పెట్టేవారు అనేటటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. కాబట్టి ఆయన క్రమశిక్షణ ఏ రకంగా ఉండేది? ఆయన చాలా సందర్భాలు చూసాం, ఒక పార్టీలో ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినా సరే అతనికి ఎంత ప్రజాబలం ఉందో ఇంకోటి అన్నప్పుడు కూడా ఆయన నిర్ణయం